న్యూస్ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్, ఫలానా గుల్లో పెరిగిన దేవుడి విగ్రహం, సంవత్సరానికి 1 సెంటీమీటర్ చొప్పున పెరుగుతున్న విగ్రహం. ఇది వినగానే ఇంకేముంది, జనాలు ఆ ఊరికి తండోపతండాలుగా బయలుదేరుతారు, ఆ గుడిలో కిక్కిరిసిపోతారు. ఇదంతా దేవుడి మహిమే అని భ్రమపడుతుంటారు. బయట పాపాలు పెరిగిపోతున్న కారణంగా ఆగ్రహించిన దేవుడే ఇలా రోజురోజుకి పెరిగిపోతున్నాడని గుసగుసలు రుసరుసలు. ఇలాంటివన్నీ అందరూ ఎప్పుడో ఓసారి వినే ఉంటారు. కొంతమంది ఆ సీన్స్ని దగ్గర నుండి చూసుంటారు కూడా. అయితే ఇలా విగ్రహాలు పెరగడం అనేది దేవుడి మహిమేనా, లేక దాని వెనకాల మరేదైనా కారణముందా? ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలామందికి మింగుడు పడకపోవచ్చు. మనోభావాల బ్యాచ్ సభ్యులు ఎవ్వరు వింటున్నా దయచేసి ఈ పాడ్కాస్ట్ వినడం ఇక్కడే ఆపేయండి. ఎందుకంటే విన్నా కూడా ఈ విషయాలు తమరికి ఎక్కకపోవచ్చు. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలంటే అదంతా మహిమ కాదు, మాయ అసలే కాదు. అసలు విగ్రహాలు ఎందుకు పెరుగుతాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విగ్రహాలను దేంతో తయారు చేస్తారు? చాలా వరకు మన గుళ్ళల్లో చూసే విగ్రహాలన్నీ కూడా రాయితోనే తయారు చేసి ఉంటాయి. కానీ రాయితో చేసిన విగ్రహాలన్నీ పెరుగుతున్నాయా అంటే లేదు, అన్నీ పెరగట్లేదు. కొన్ని చోటున్న కొన్ని విగ్రహాలు మాత్రమే పెరుగుతున్నాయి. దానికి మెయిన్ రీజన్ ఒక్కటే, ఎక్కడైతే విగ్రహాల సైజ్ పెరగడం లేదో అవన్నీ కూడా ఒక రాయిపైన విగ్రహాన్ని చెక్కి దాన్ని గుళ్ళో ప్రతిష్ఠించారని అర్థం. ఎక్కడైతే విగ్రహాల సైజ్ పెరుగుతుందో అలాంటి విగ్రహాలన్నీ కూడా భూమి లోపల నుండి పైకి వచ్చిన రాయిలో చెక్కబడిన విగ్రహాలన్నమాట. ఇప్పుడు ఒకసారి జియాలజీ ఇన్ఫర్మేషన్ని పరిశీలిద్దాం. ఈ భూగోళం వ్యాసార్థం 6378 కిలోమీటర్లు. దాంట్లో పైభాగం 68 కిలోమీటర్లు. దీంట్లో పైభాగం మందంగా ఉండి గట్టిగా ఉంటుంది. అదే లోపలి భాగం మాత్రం లావా అనబడే ద్రవంతో ఉంటుంది. ఆ ద్రవం ఆల్మోస్ట్ 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడితో ఉంటుంది. ఇందులో పైభాగం అనేక పొరలుగా ఉంటుంది. ఆ పొరలను టెక్టానిక్ ప్లేట్లు అంటారు. ఈ ప్లేట్లు నిరంతరం కదులుతూ ఉంటాయి. ఈ పొరలు కదులుతున్నప్పుడు ఒకదానికొకటి ఢీకొన్నా లేదా ఒక్కసారిగా విడిపోయినా భూకంపాలు లేదా లోయలు ఏర్పడతాయి. అయితే ఒక పొర మీదకి మరొక పొర నెమ్మదిగా ఎక్కితే అప్పుడు పైనున్న టెక్టానిక్ పొర పైకి లేచి భూమిని చీల్చుకొని బయటకు వస్తుంది. అది క్రమంగా భూమిలో నుండి పైకి పెరుగుతున్న రాయిలాగా కనబడుతుంది. సో ఏ విగ్రహాలనైతే భూమి లోపల నుండి బయటకు వచ్చిన రాళ్లపై చెక్కారో అక్కడ కదులుతున్న టెక్టానిక్ ప్లేట్లు పైకి లేస్తున్న కారణంగా ఆ విగ్రహాలు పైకి వచ్చి చూసేవాళ్లకు విగ్రహం సైజు పెరిగినట్టుగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే 15 కోట్ల సంవత్సరాలకు పూర్వం ఇప్పుడు మనకు కనిపిస్తున్న హిమాలయ పర్వతాలు లేవు. అవన్నీ కూడా భూమిలో నుండి పైకి వచ్చిన రాళ్లే. అలాగే ఆ పర్వతాలు ఇప్పటికీ సంవత్సరానికి 1 సెంటీమీటర్ చొప్పున పెరుగుతూనే ఉన్నాయనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పెరగడం అంటే కొన్ని రాళ్ళు పైకి లేస్తాయి, మరికొన్ని రాళ్ళు మందం పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఆయా రాయికుండే లక్షణాలను బట్టి జరుగుతుంది తప్ప మహిమల వల్ల కానే కాదు.